పోయి నన్ను చిరాకు పెట్టకు, నా కోపం వస్తే డబ్బా కిరసనలు పోసి ముట్టించేస్తా. వెంకటరావు గారా, ఎప్పుడు వచ్చారు, ఏమిటా నవ్వు? చాలాసేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత పదేళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ మీకు పెళ్ళయిందిగా? నాయన, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పోయి కూడా ఇలాగే తగద పెట్టేదయ్యా, కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చేయి, ఈ గాజులు రెండు చేతులకి తొడిగాయి. వెంకటరావు, నేనేమన్నా ఆడదాం అనుకున్నారా గాజులు తొడుక్కోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా, చెప్తాను కదరా. వెలిగింది వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా, అందుకనే గాజులు ఇలా గలగలగలగలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని, నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకునే అనలేదు కదండి, కుంటాను కుంటాను అంటున్నాను. ఏది, మంచి ఉద్యోగం చేసే అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా విత్తి నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఫస్ట్ తారీఖు మీరు కవల పిల్లలని, ఇంటద్దే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీ డబ్బు రెడీగా ఉంచాను, పదండి. నీకు సుహార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దె ఓ 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త? నీకు కదయ్యా, నాకు. సరే, ఈ గాజులు నీ దగ్గర ఉంచుతావా? ఇదిగో వెంకటరావు గారు, పొయ్యి వెళ్ళకపోతే హోటల్లో తింటాను కానీ మీ గాజులు దొరుకును, పదండి. నానా నానా, వచ్చేసింది వచ్చేసింది. ఏమిట్రా? టొడొడాయ్, ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ శివశంకర్ ఎంటర్ప్రైజెస్, ఎ ప్రైవేట్ ఫర్మ్. శివశంకర్ అంటే ఆ టైపిస్ట్ కావాలని ప్రకటించారు, అదే? అవును, అదే. అది అలా చెప్పు, ఇప్పుడు దొరికావురా నా కొడక. నా దగ్గర నీ వ్యధవశాలు కుదవరా. నువ్వు అప్లికేషన్ పెట్టిన కంపెనీకే అదే ఉద్యోగానికి అలాంటి అప్లికేషన్ నేను కూడా పెట్టాను, కనుక నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి ఉంటుంది. నా ఇంటర్వ్యూ కార్డు ఎక్కడ ఉందమ్మా? ఇచ్చారా? తీయరా బయటికి. ఇంట్లోనే పాలిటిక్స్ పెట్టద్దాం అనుకున్నారా? నానా, ఇది చాలా అన్యాయం నానా. నేను అప్లై చేసిన ఉద్యోగానికే నువ్వు అప్లై చేస్తున్నావు, నేను వెళ్ళిన ఇంటర్వ్యూకే నువ్వు వస్తున్నావు. ఆఖరి నీకు నాకు ఉద్యోగం రాకుండా పోతోంది. నానా, ఈ సన్ను మాని నానా. చేతి సేమ తప్పురా, తప్పు. నానా, ఇప్పటికే చాలా ముదిరిపోయాను. పెళ్లి చేసుకోకపోతే బతకలేను. బతకాలంటే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. మోహన్ గారు, మీరేనా చెప్పండి. వెంకటరావు గారు, ఈసారికి మీ అబ్బాయికి ఉద్యోగం. అమ్మా, ఎక్కడైనా నాన్న అంటే ఒప్పుకుంటాను, కానీ ఉద్యోగం విషయంలో మాత్రం నాన్న అంటే తప్పకుండా తప్పుకు అంటానయ్యా. అరే సుధా, తెల్లారితే మనకి ఇంటర్వ్యూ, చూసుకోవాల్సిన హోంవర్క్ చాలా ఉంది. నువ్వు పద, వస్తానయ్యా మోహన్. అదరా, ఇంకా తయారవడం ఎందుకు? నువ్వు పదరా. తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగానికి పోటీ పడుతుంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగం చేసుకునే అమ్మాయి నాకెలా దొరుకుతుంది?